హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాప్సికమ్ క్యాలీఫ్లవర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి. బాండి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని వేయించుకొని ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో కరివేపాకు వేసుకుని ఈ ఉల్లిపాయలు కరివేపాకుని ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకొని క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. క్యాప్సికమ్ని ఒక 5 నిమిషాలు వేయించుకొని క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని టేస్టుకి తగినట్లుగా ఉప్పు వేసుకొని కలుపుకొని ఈ ముక్కలు వేగే వరకు వేయించుకుందాం. క్యాప్సికమ్ క్యాలీఫ్లవర్ ఇవి రెండు చాలా త్వరగానే వేగుతాయి. చూడండి, మనకి బాగా ఇక్కడ ముక్కలు వేగినాయి. కర్రీ అంతా బాగా దగ్గరకు వచ్చేసింది కదా. చూడండి, క్యాప్సికమ్ కూడా చాలా మెత్తగా అయింది. క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేగినాయి. చూడండి, కూరగాయ ముక్కలు వేగినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి తగినట్లుగా కారం వేసుకొని కలుపుకుందాం. కారం వేసుకొని కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, క్యాప్సికమ్ క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయింది కదా. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. క్యాప్సికమ్ క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి కానీ, చపాతి రోటీస్లోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, వ్యూవర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.